తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారట పవన్ కళ్యాణ్, అలాగే పిఎం మోదీ. ఇక రచ్చరచ్చే అంట. సో ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అలాగే పిఎం మోదీ అంతా కలిసి తిరుమల శ్రీవారిని స్పెషల్గా దర్శించుకున్నారు. మరి అంతేకాకుండా ఆశీర్వాదాలు తీసుకొని ఎంతో చక్కగా బయటకు వస్తూ తమ అభిప్రాయాల్ని వెల్లడించారు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఏపీలో అలాగే మార్పులు జరుగుతాయని, పవన్ కళ్యాణ్ రాబోయే రోజుల్లో మంచి రాజకీయ నాయకుడు అవుతారంటూ మరి పిఎం నరేంద్ర మోదీ ఆశీర్వదించి వెళ్తున్నారు. అయితే ప్రస్తుతం ఈ విషయాలు సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అవుతోంది. ఏది ఏమైనా అభిమానుల కోరిక మేరకు మన హీరో అయినటువంటి ఎంతో చక్కగా రాబోయే రోజుల్లో మంచి సీఎం అవుతారు అంటూ చెప్తున్నారు మన పిఎం నరేంద్ర మోదీ. శ్రీవారిని దర్శించుకునే తర్వాత బయటకు వచ్చి మీడియా పాయింట్తో మాట్లాడుతున్నటువంటి మన పిఎం నరేంద్ర మోదీ, ఇక్కడున్నటువంటి విషయాలు చాలా మార్పులు జరిగిపోయాయి అంటూ చెప్తూ, ఏ రకంగా ఉన్నా మరి ఎంతో చక్కగా మనం ఆ భగవంతుని ఎలాగైతే ప్రార్థించుకుంటామో ఇప్పుడు ప్రజలను కూడా అలా రిక్వెస్ట్ చేసుకోవాలంటూ మొత్తానికి దిగారు అక్కడి నుంచి మన ప్రత్యేకమైన బృందం. అలాగే ఖచ్చితంగా మోడీ గారు, ఖచ్చితంగా పవన్ కళ్యాణ్తో కలిసి ఇలా చేసే ఈ రాజకీయాలు మరి భవిష్యత్తులో ఆయన ఏపీకి సీఎం చేస్తాయంటున్నారు మరికొంతమంది రాజకీయ నిపుణులు. సో బీజేపీ అలాగే జనసేన పార్టీ కూటమి ఖాయమని తెలుస్తోంది.